ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రీమియర్ సహోదరుడ మరి వాక్యం చెప్తున్నాం దేవతే ఉన్న వాక్యాన్ని శ్రద్ధగా వినండి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన సర్వశక్తి మిక్కిల్లి కృపకానికి రంగుల మా దేవ లక్ష్యం మీ నమ్మకున్నాను స్థుతులు హృదయం పరిశుద్ధాత్మ తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయించండి ఈ సమయండి మీ ఆత్మని కూడా మీకు సన్నదండి ఈ కార్యక్రమం నడిపించి ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షుడిగా నాయుడు వచ్చింది పాట ఎందు వాక్యం ఉందో ధ్యానం ఉందో మీ ఆత్మతో వచ్చి మీకు అద్భుత కార్యాలు ఆశ్చర్యకలు జరిగి మీ నామానికి మహిమ ఘనత ప్రభుత్వం దశకొద్దు విత్తబడే అంశాన్ని దీవించారు నీ బిడ్డకు వినగలసి ఉన్నీ మహిమ దశకొద్దు ఏసునామను అడుగుతండి ఆమేన్. ప్రేమ దేవుడురా మరి దేవుడు మనతో మాట్లాడుతాను వాక్యమై ఉండి ఒక టాపిక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ లైక్ 10 విజన్స్ పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోరి ఉన్నది. హల్లెలూయా. ప్రేమిన సహోదరు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన టాపిక్ ఏంటంటే పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చూడండి, కన్యక అనగా పెళ్ళి కాని స్త్రీ. పెళ్ళి అయినా ఏమంటారంటే స్త్రీలు అంటారు, కన్యక అంటే పెళ్ళి కానివని మరి కన్యక అంటారు. ఫస్ట్ బాలిక, తర్వాత మెచ్యూర్ అనగా కన్యక అంటారు. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బైబిల్ చెప్తుంది కన్యకలు నగరు స్తంభములకు ఎక్కబడిన మరి ఏమంటారు స్తంభంలో ఉంటారు. మరి చెప్తున్న బైబిల్ చెప్తుంది నగరికి చెక్కబడిన స్తంభములు ఉంటాయి. ఇప్పుడు బైబిల్ చెప్తుందండి ఈ కన్యకలు వస్తుంది చెప్తున్నాడు దేవుడు. మరి 22 మత్తయి వార్త 25:3 చూడండి, పరలోక రాజ్యము తమ దీవుడిని పట్టుకుని పెండి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. జాగ్రత్తగా ఉండి, పరలోక రాజ్యము తమ దీవుడిని పట్టుకుని పెండి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరు 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలవారు. జాగ్రత్తగా పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి కలవారు, 5 బుద్ధి లేనివారు. 5 బుద్ధి కలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు తమ దివిడిని పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలవారు తమ దివిడలతో కూడా శిద్ధులతో నేను నూనె తీసుకొని పోయిరి. జాతరండి, ఇదివరకు కాలంలో పాతకాలంలో దివిడి నుండి రాత్రి పెళ్ళి రాత్రిప్పుడు జరిగేది. యేసుక్రీస్తు రాకముందు అందరం అండి. ఇప్పుడైతే క్రిస్టియన్స్ అలా చేయట్లేదు, పగలేస్తానండి. యేసుక్రీస్తు వచ్చినాక మరి పునతరాలు జీర్ణించిన గెలిచినాక అందరూ కూడా ఇప్పుడు పగలు పెళ్లి చేస్తానండి. అంతకుముందు అందరూ కూడా ప్రపంచం అంతా కూడా రాత్రి కూడా పెళ్లి చేశారు అండి. ఇప్పుడు మన హిందూ సోదరులు అది ఫాలో అవుతున్నారు, రాత్రి కూడా చేస్తున్నారు అనమాట. చూడండి, అది అప్పుడు రాత్రి కాబట్టి డ్యూటీలు పెట్టుకున్నాం, డ్యూటీలు అప్పుడు కరెంట్ లేవండి. అప్పుడు 5 మందికి మరి బుద్ధి గల వారికి నూనె పట్టుకున్నారో, బుద్ధి లేని వారికి నూనె లేదు ముఖ్యంగా. అయితే పెండు కుమారుడు ఆలస్యం చేయగా, ప్రేమిన సహోదరుడు మరి ప్రపంచమంతా అట్టకుండా మరి రాకడ కూడా ఎంతగా ఉంటుంది, 2 ఆలస్యము చేయగా. ఏంటండి ఆలస్యము చేయగా? మరి అప్పుడు ఎప్పుడండి? నోహ టైంలో అండి. ఆయన వచ్చేప్పుడు అది మొట్టమొదటి రాకండి, జలపడిన ఇప్పుడు. ఆ కాలంలో నోహ కాలంలో మరి అసలు మొట్టమొదటిగా మనిషి ఎలా ఉండంటే నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని అనుకుంటున్నాడు. ఏంటండి నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది, అంతకంటే గొప్పది లేదండి. చెడుతనం అంటే మీకు తెలుసు ముఖ్యంగా పాపం చేయటం. ఏంటండి పాపము చేయటం? ఎందుకంటే మర్డర్ కానీ లేకపోతే వ్యభిచారం కానీ ఏదైనా పాపం చేసేసి మంచిగా అనుకుంటున్నట్టు నాకంటే గొప్పవాడు ఇలా అనాథులు అనుకుంటు కదండి, మొట్టమొదటిలో నమ్మకం కదండి. ఎందుకంటే మరి దేవుడు ఎప్పుడు చెప్పాడు నరుల యొక్క
చెడుతనము భూమి మీద గొప్పదని వాళ్ళు అనుకున్నారు. ముఖ్యంగా చూడండి ఆదికాండం చెప్తానండి, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదిగా మనిషి ఎంచేయండి. అప్పుడు మొట్టమొదటిగా చూడండి ఇక్కడ ఆదికాండము 6:5 ముఖ్యంగా నరుడు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదని దేవుడు యెహోవా చూశాడు. మొట్టమొదటిగా ఆదేం చేసింది అండి, చాలా బాధపడి చింతపడ్డాను అనమాట ఆయన. నరులేక చెడుతనము భూమి మీద గొప్పది అనుకున్నారు మనుషులు. చెడుతనం చేస్తుంది దేవుడు, అంటే చెడుతనం ఏంటండి, దేవుడి మాట ధిక్కరించి ఆజ్ఞాతికం చేసి పాపం చేశారండి. అప్పుడు దేవుడు గ్రహించాడు మనుషుల యొక్క హృదయాలనండి. నరులేక చెడుతనం భూమి మీద గొప్పది చెప్పాడు అండి. ముఖ్యంగా వారి యొక్క తలంపుల్లో ఒకరనియు ఎల్లప్పుడూ చెడ్డవనియు యెహోవా చూడండి. వారి హృదయం తలంపులు ఎల్లప్పుడు కూడా చెడ్డ అన్నాడు. ముఖ్యంగా మనుషులు ఏమంటే హృదయం ఉంటుంది, హృదయం వల్ల వస్తాను ముఖ్యంగా, హృదయం తలంపుడు అండి, చెడుతనం పోతుందండి. ముఖ్యంగా మంచిగా ఉండదు, ముఖ్యంగా మంచిగా ఎందుకండి, మొట్టమొదటిగా సాతానుడు పునాది చేసాడు ముఖ్యంగా. అందు కాబట్టి మానవుడు మొట్టమొదటిగా అందరూ కూడా పాపం చేస్తానండి. కానీ ఎప్పుడైతే మనిషి రక్షణ పొందుతారో అప్పుడు ఆదాము ద్వారా పాపం చేస్తాను, యేసు ప్రభు ద్వారా మరి రక్షణ పొంది నిత్యరాజును వాటర్ అవుతానండి. థ్యాంక్ యూ జీసస్. యెహోవా దృష్టికి నోహ ఒక్కడే కృప పొంది ఉన్నాడండి, అంతేకాదు లేరండి. అప్పుడు టైంలో అప్పుడు ఆయన కోపం వచ్చింది ముఖ్యంగా ఏం చేయండి. అప్పుడు చూడండి ఆయన చెప్పిందంతా దేవుడు చేసేయండి. ఎవరు నోవహో యోహం చెప్పింది చేసిన యెహోవా దేవుడు చెప్పింది చేసేయండి. చూడండి మరియు తినుటకును నానా విధములైన ఆహార పదార్థాలను కూర్చుకుని నీ దగ్గర ఉంచుకొను, నీ అవినీకును వాటికి నీ ఆహారమగునని చెప్పాను. నోవహో అట్లు చేశాను. దేవుడు అతని ఆగ్రహింపిన ప్రకారం యావత్ చేశాను, అట్లు చేశాను. కొంతమంది ఏమంటారు అట్లు చేశారంటే అట్లు బైబుల్ అట్లు చేస్తూ ఉండాలి, దేవుడు చెప్పినట్టు చేసేయండి. వినండి ఇక్కడ రెండాలు చేసిన మనుషులు ముఖ్యంగా, ఎందుకంటే అట్లు చేసానంటే తినేట్లు కదండి, దేవుడు చెప్పినట్లు అయినాక చేశాడు ముఖ్యంగా అదండి. చూడండి నీవు పక్షుల్లో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి మీద అంతా సంతాన్ని జీవముతో కాపాడినట్టు నీ యొద్ద ఉంచుకును. ఎందుకనగా ఇంకాను 7 దినములకు నేను నలవది పగడను 4 రాత్రులను భూమి మీద వర్షం కురిపించను, నేను చేసిన సమస్త రేవరాత్రులను భూమి మీద ఉండకుండా తుడిచివేతనని నోహత చెప్పాను. హల్లెలూయా ప్రియమైన దేవుడా. చూడండి దేవుడు ఇక్కడ తుడిచివేస్తానండి, ఆయన కోపం ఉండదండి. ఎందుకంటే మొట్టమొదటి కోపం ఇంకా దొచ్చిందండి మొట్టమొదటిగా, ఎందుకంటే ఆయన కోపం అంటే మామూలు కదండి, ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుంది. అంత కోపం వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఈత మనుషులు ఏంటండి, మనిషి అవుతారండి, మనుషులకు మనుషుల పవర్ ఏంటంటే చెడుతనం ఏంటండి, మొట్టమొదటిగా చెడుతనం ఉండదు. అది చూశాడు ఆయన, ఆయనకి తట్టుకోలేకపోయాడు దేవుడు. నరులేక చెడుతనం భూమి మీద గొప్పదని ఉంటే అప్పుడు ఆయన కోపం వచ్చిందండి. ఆ ప్రచండ వాయుమండి, ఆ నీళ్లు పంపించేయండి, మొత్తం కూడా ప్రపంచంతో మురిపోయిందండి, మొత్తం జలమైపోతుంది, జలమయము అయిపోయింది. అది ముఖ్యంగా ఎందుకంటే బుద్ధి లేకుండా తిరుగుతున్నారు అప్పుడు మనుషులు, అంటే బుద్ధి లేకుండా తిరిగారు దేవుడి మాట వినలా, అందుకని దేవుడికి కోపం వచ్చింది. ప్రపంచం అంతా మరి అంతమైపోయింది, మళ్ళీ ఆయనకి ఇష్టమైన ఒక్కొక్క ఫ్యామిలీ దేవుడు పెట్టాడు. ఇక ఎవరంటే నోహ కుటుంబాన్ని మాత్రమే ఆ ఓడలో పెట్టాడు, ఆ దాని ద్వారా మళ్ళీ సంతానం ఏర్పడింది చెప్పింది. ఎందుకంటే ఆయన కోపాన్ని మనం బలివ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు. బుద్ధి లేని కలిగలు ఇక్కడే దేవుడిలో నూనె లేదు, నూనె అనగా సాదృశ్యము పరిశుద్ధాత్మ విశ్వాసం ఉంది ముఖ్యంగా, పరిశుద్ధాత్మ సాదృశ్యం. చూడండి ఆ 2 వాక్యములకి 25 పెండి కుమారుడు ఆలస్యం చేయగా, పెండి కుమారుడు ఆలస్యం చేసేయండి, చేసినప్పుడు చూడండి వారందరూ కునికి కొందరు మరికొందరు నిద్రించుండరి, వారందరూ కునికి నిద్రించుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండి కుమారుడు అతనిని ఎదుర్కొనే రండి అని శబ్దము అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ తమ డివిజన్లను చక్కపరుచుకుని గాని బుద్ధిని ఆ కన్యకలకు ఆ దీవుటిలో ఆరిపోవటం వస్తున్నవి. కనుక మీ దూరంలో
కొంచెము మాకిమ్మని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది సరదేమో. మీరు అమ్మవారికు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోసుండగా పెండి కుమారుడు వచ్చెను. ప్రేమనది నింపుతున్నారు చూడండి, వాడు కొనబోసుండగా పెండి కుమారుడు వచ్చేసాడు. ఎందుకంటే టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్. టైం ఈజ్ మోర్ ప్రెసెస్. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, పాస్ట్ నెవర్ కమ్స్ అవర్ లైఫ్. ప్రేమానంద దేవుడు అది ముఖ్యంగా గమనించాలి. ఏ అవకాశం దేవుడు కొన్ని దగ్గర, దేవుడే కొన్ని ఆపర్చునిటీ ఉంది, కొన్ని వరాలు ఉండి ఫలాలు ఉండి దీవులు ఉండి ఉంటుంది. అవి పొందుకోవాలంటే టైమేనండి. ఆ టైం మనం మర్చేస్తూ ఉంటుంది, ప్రతి మనిషిని మర్చేస్తామండి. ఆ టైం కోసం వెయిట్ చేయాలండి. ఆ టైంలో దేవుడు చేస్తాడు. పెండి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండి బిందుకు లోపలికి పోయిరి. ప్రిపరేషన్ ముఖ్యంగా అండి, సిద్ధపాటు, ద లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధత. నీవు తారణకెప్పండి, సిద్ధపాటు ఉండాలి ముఖ్యంగా అండి. సిద్ధపాటు ఉంటే మనకి బాధ ఉండనే ఉండాలి ముఖ్యంగా అండి. సిద్ధపాటు కలిగి కూడా ఏంటంటే ప్రతి మనిషికి దేవుని భయపడుతూ ఉంటాయి, ఆత్మను కలిగి ఉంటారు, పరిశుద్ధత ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే పరిశుద్ధులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారండి. దేవుడు చెప్తున్నారు ఏమిటంటే వితౌట్ హోలీనెస్ నెవర్ కెన్ సీ ద గాడ్. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఈశ్వరుని చూడలేరండి. పరిశుద్ధత కావాలి. మరి పరిశుద్ధత కావాలంటే ఏం చేయాలి ముఖ్యంగా? బాప్తిస్ కావాలి. బాప్తిస్ యేసుప్రభు మొట్టమొదటిగా బాప్తిస్ పొందినప్పుడు ద హోలీ స్పిరిట్ కేమ్ డౌన్. ఎలా వచ్చిందంటే పౌర్ణమి వచ్చేసింది అని తల మీద పడుతుందండి. ఎందుకంటే పరిశుద్ధతకి, పరిశుద్ధాత్మకి రూపం ఏంటంటే ఒకటే పౌర్ణము, రెండోది బలమైన గాలి. వచ్చినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకుంటామండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోబట్టే వాక్యం చెప్తాం, లేకపోతే పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం చెప్పలేదు మనిషి అండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనిషి వస్తుందో అప్పుడు బలమైన శక్తి వస్తుంది ముఖ్యంగా. ఆ నుంచి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ఆ శక్తితో నింపడినప్పుడు మనిషి మరి ప్రేరేపించబడి మరి వాక్యం చెప్తాడు, మరి పాటలు పాడతారు, ఒక వాక్యం మరి ప్రార్థన కూడా చేస్తారండి. ఎందుకంటే ఆత్మను పొందుకుని ఆత్మకార్యాలు అసలు ఆత్మకార్యాలు ఆత్మ ద్వారా బుద్ధివాక్యం, ఆధార జ్ఞానం వాక్యం చెప్తారు ముఖ్యంగా. అది పరిశుద్ధాత్మకత ముఖ్యంగా అండి. ఇక్కడ బుద్ధి గలవారు వారు తమ తివిడిలు పట్టుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోయారండి. బుద్ధి లేని వారు అప్పుడు వాడికి మెలగొచ్చి ఏం చేయండి గావా, కొట్లు కాడకలేదు, కొట్టు కాడకలేరండి. వెళ్ళి కొట్టు కాడకెళ్తే అప్పుడు అదేతరాళ్ళు తీసి ఇచ్చారు. వాళ్ళు తీసి ఇచ్చేటప్పటికి గేటు ముయ్యబడింది. హల్లెలూయా, గేటు ముయ్యబడండి. ప్రియమైన సహోదరుడా, మరి గేటు నీ లైఫ్కి, మన జీవితానికి మనకి ఎంత పెట్టాడు దేవుడు? 70 లేకపోతే 80 చెప్పాడండి, అంతే. అంతకంటే ఎక్కువ వయసు లేదండి. నువ్వు ఇంకా దేవుడు తెలుసుకోండి ఉంటే నీకేమన్నాడు దేవుడు? పాపముల జీవితం మరణం అని చెప్పాడు దేవుడు. చెప్పడే కదా ఇంత, చెప్పడే కదా ఇంతగా ఆ మరణానికి వెళ్తాడు ముఖ్యంగా. ఇప్పుడేమున్నాడు బుద్ధి గలవారు వాడు వెంటనే దేవుడు పెండి పాదుకుని పడుకున్నాను, బుద్ధి లేని వాళ్ళు అక్కడ ఆగిపోరు. ఆ గేటు వేయి పడిందండి. నువ్వు బ్రతికొండే కాలం ఉన్నాయి, దీపం ఉండే కానీ చెప్పండి చెప్తుంది. ఎందుకంటే నువ్వు బ్రతికొండే కాలం ఉన్నాయి, నువ్వు రక్షణ మారు మనసు పొందుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావండి? అగ్ని అరదు, పురుగు సావదు, దాంట్లోకి వెళ్తామండి. ఇప్పుడైనా దేవుని మాట విని ఆయన నమ్ముకొని ఆయన రక్షించే రక్షణ పొందుకుని నిత్యను పొందుకుంటే ఆ నిత్యరాజ్యం వరాలని నిత్యరాజ్యం ప్రవేశిస్తారండి. ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు తమ దవిటీల్లో దివిటీల్లో నీళ్ళు నింపుకొని, నూనె నింపుకొని యేసుని పెండి కుమారుని ఎదుర్కొని ఆ పెండ్లికి రాజ్యం పెండ్లికి పాటలు వెళ్ళారండి. బుద్ధి లేని వాళ్ళు మరి దానిలో ప్రవేశింపలేకపోయారు. పరలోక రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం గోసలు అండి. ఇక్కడ పెండి కుమారుడు యేసు అండి. ఇక్కడ పెద్ద బుద్ధి కలగా నేనంటే మరి బుద్ధి ఉండేవాళ్ళు, మగవాళ్ళు అంటే అంటే మరి పరిశుద్ధాత్మను పొంది రక్షణ పొందుకుంటే ఆయన రాజ్యంలో పడిస్తారు. మరి రక్షణ పొంది పరిశుద్ధాత్మ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చిన టైంలో ఎలా అవుతారు చెప్పండి? ఆకాశంలోకి
గర్జిన్ సింహాలు వస్తాడండి, గర్జిన్ సింహాలు రోరింగ్ లైన్ ప్రీమియర్ సాఫ్ కూడా. మరి ఆయన వచ్చిన టైంలో నీ మీద నా మీద జాలి ఉండదు అప్పటికి, ఏమంటే వండి వచ్చినప్పుడు అయ్యా నీ పేరు ఇచ్చాను ఇచ్చాను అయ్యాను ఎన్ను ఇచ్చింది సహాయం చేశాను మరి సేవ చేశానంటే అవన్నీ అక్కడ రాదండి. ఎవరైతే ఆయన మాట వింటారో వారికే, ఆయన మాట వినాలి. నా మాట విని నన్ను పంపిణీ అంది విశ్వాసం ఉంటే కూడా నిత్యజీవం కలవండి. ఆయన మాట వింటే ఈ బుద్ధి కల పనికులు ఆయన మాట విన్నారు. ఆయన పిండి అంటే రెండో రకాలు మరి ఎత్తబడతంగా ఉంటారు. బుద్ధులని కనుకలంటే ఆయన మాట వినకుండా ఉండేవాళ్ళు. ఆ నూనె లేదు, నూనె నూనెనగా పరిశుద్ధాత్మ విశ్వాసం. ఎందుకంటే అవి లేకపోతే మనం పొందుకోలేము పర్లోకరాజ్యానికి వెళ్ళము. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు హింసలు ఇరుకులు ఇబ్బందులు ఉండకండి. ప్రియమైన దేవుడు పెట్టారా మరి, దేవుడు చెప్తాడు ఇవి అన్నింటి చేశాడు దేవుడు. ఎందుకంటే మన కోసం అయినా పర్లోకంలో భూలోకం వచ్చి జన్మించి నీకోసం నా కోసం మన బాధలు నింపుతు ఆయన అంటాడు దేవుడు. నువ్వు వ్యాధి లేకుండా బాధలు ఉంటాయి అంటాడు దేవుడు. బై హిస్ స్ట్రైప్స్ వర్ హీల్డ్ అని చెప్పాడు. ఆయన పొందిన దెబ్బలు అన్నీ స్వస్థతున్నాడు దేవుడు. మరి డాక్టర్స్ వాడికే దెబ్బలు వస్తాయి, డాక్టర్ వల్ల కాని దేవుడు వేసుకుని తిప్పుటండి. ప్రేమంది చెప్పుడరా, సామాన్య జ్ఞానము అంతకాలం ఉంటాడు దేవుడు. ఇక్కడ సామాన్య జ్ఞానం అంటే మీకు చెప్తాను, మీకు జాగ్రత్త అండి. మన జ్వరం వచ్చిందండి, దానికోసం ఓకే మోహరించి ప్రభా ప్రభా అని ఓకే ఎగిరిపడి ఆ దేవుడి నామ హనుమాన్ రాకూడదు. ఎగిరి పవర్ ఉంటే వంట తగ్గిపోతుంది, ఎండ తగ్గిపోతుంది చెప్పండి. మరి అనంత జ్ఞానం అంటే డాక్టర్ వల్ల కాని జబ్బులు దేవుడు చేస్తాడండి. శాస్త్రనాడు శాస్త్రాడు కూడా నాకు తగ్గించాడు, అనేక మంది తగ్గించాడండి. నాకు టోకు వచ్చినప్పుడు దేవుడే మాట్లాడి చెప్పాడు, బై హిస్ స్ట్రైప్స్ వర్ హీల్డ్ అని చెప్పాడు. ఆయన వచ్చేసి మై సన్ టచ్ ఇన్ ఫర్ గివెన్, ఐ విల్ రిస్టోర్ హెల్త్ యు అండ్ హీల్ యువర్ సోల్. అలా మాటతో మాట్లాడి స్వస్థ చేయడం. మూడో రోజుకి నేను లేచిన చేయండి. ఎందుకండి, స్ట్రోక్ వచ్చినప్పుడు ఎవరు జరిగే లేకరండి, డాక్టర్ వెళ్తుంది, డాక్టర్ నమ్మలం ముఖ్యంగా అయితే రాసు రిపోర్ట్ ఇస్తున్నాయి కొన్ని. ఎందుకండి, అవర్ లార్డ్ ఈజ్ హీలర్, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ప్రేమ ఉన్న వాక్యమైన సహోదరుడు నువ్వు వేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తాను, మీకు నాకు ఫోన్ చేయండి, కాల్ చేయండి. ఎందుకంటే మీకోసం ప్రత్యేకంగా వేస్తున్నానండి. ఎందుకంటే ఐ నెవర్ ఫెయిల్ మై ప్రేయర్స్. నమ్మాలని ముఖ్యంగా దేవుడు నమ్మితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. శాస్త్రనాడు చేశాడు. నేను 20 ఇయర్స్ ప్రార్థన చేస్తాను, ఐ నెవర్ ఫెయిల్స్. ఇక్కడ నేను ఎక్కడ చేయలేను కానీ హైదరాబాద్ హైదరాబాద్ అంటే విజయవాడ అంటే విజయవాడ అండి అని చోట వెళ్ళి ప్రార్థన చేశాను. కానీ అందరూ కూడా లేపుతాయి, ఎందుకండి ఐసీలో ఉండేవాడు, ఐసీలో ఉండేవాడు నేను కదండి, దేవుడు లేపుతానండి. దేవుడు వెళ్ళి మాట్లాడి చనిపోయే వాళ్ళని లేపించేవాడి. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాట శక్తి ఉంది, ఆయన మాట పునరుత్థానం ఉంది. హల్లెలూయా. చనిపోయిన తెలియసారు. ఎందుకంటే అది ఆయన చేసే నేను కదండి, నేను ఓన్లీ ఫర్ ప్రేయర్ వెళ్ళి ప్రార్థన చేస్తాను తండ్రి. ఆయన ఇంకోటి ఇంకో విషయం అంటే వెళ్ళకుండా కూడా ఫోన్లో ప్రార్థన చేశాను, అవి కూడా ఆకుడు చేశాను. ఎందుకంటే మొన్న ఇవి వచ్చినాయి కదా వైరస్, ఆ నిద్ర బుద్ధి నుంచి వచ్చాను, దేవుడు లేపండి నేను కదండి. ఎందుకంటే అంతకుముందు రకరకాల జబ్బులు ఉండేవి, జబ్బులు వ్యాధులు సమస్యలు అన్నీ కూడా వేస్తుంది నమలో పరిశ్రమ. నాకు ఎట్లా పరిశ్రమ చేస్తున్నాను, మీకు మొట్టమొదటిగా యాంగ్యూ గారు పెట్టారు, యాంగ్యూ గారు ఆయన లెటర్ ద్వారా పరిశ్రమ ఉండదు. యువర్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ అని రాశారు మొట్టమొదటి అంతేనండి. అప్పటి నుంచే యూ గో అండ్ ప్రే ఫర్ గాడ్ అని సారండి. అప్పటి నుంచి నేను ధైర్యం వెళ్ళిపోతాను ప్రార్థన చేస్తే కడనండి. ఐ నెవర్ ఫెయిల్స్ ఇన్ ప్రేయర్. ఎందుకండి, ఆ దేవుని శక్తి మనలో ఉన్నది, మనలో అంటాడు దేవుడు. ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ద హోల్స్ విల్ లివ్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని పరిశుద్ధాత్మ మీలో నిఫ్సన అంటాడు దేవుడు. ఎందుకంటే అన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయన మనలో అంటున్నాను. వాడి వాడి ఎయిమ్ ఆఫ్ గాడ్ అవర్ పీపుల్, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటండి మన పట్ల అంటాడు దేవుడు. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ విత్ ద సిన్. ఎవరైతే పాపం లేకుండా పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు ఉంటాడు దేవుడు. అదే ముఖ్యంగా ఆయన కావస్తానండి. మరి ఎట్లాగండి, నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్మి బాధ్యత పొందితే అప్పుడే దేవాత్మ నీవు ఉంటుంది, నువ్వు పాపం చేయదు. ఎందుకంటే దేవుడు నీలో ఉంటుంది, ఆయన ఆత్మ ఉంటుంది. ఆయన ఆత్మ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మము పరిశుద్ధాత్మ ఎదురు శక్తి సాతానికి లేదండి. ఎందుకంటే సాతానుకి పవర్ అక్కడ లేదండి,
ఇంత నేమ్ పూజ చేసంటే ఓడిపోతుంది అతను ఓడిపోతుంది. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో ఎప్పుడైతే నిత్యం ఉంటుండవో అప్పుడు నీరు ఉంటాడు. ఈ బుద్ధి లేనిగా నీకు అది లేదండి. ఏది లేదు, రక్షణ లేదు, పాపదేశం లేదు, పరిశుద్ధాత్మ లేదు, నిత్యం ఈ బుద్ధి కాదు. కాబట్టి వాడు నిత్య నరకానికి అంటే ఇక్కడ బుద్ధి కలగానికంటే పరిశుద్ధుడు, బుద్ధి కనుకంటే పాపులు. బుద్ధి గల కన్యకలను పరలోకంకి ఎత్తబడతారు, బుద్ధి లేని కనుకంటే పాపులు నిత్యానికి అంటారు. మరి దేవుడు ఆయన దేవుని కుమారుడై ఉండి పరలోకం విడిచి భూలోకం వచ్చాయండి. నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన రక్తం చిందించాడండి. రక్తము చిందించుకున్న పాప పరిహారం కాదని చెప్పింది బైబిల్. బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, భగవద్గీత ఉంది. ఎందుకంటే ఎవరి రక్తం అంటే నీ రక్తం లేక మంచిదండి. పరిశుద్ధుని యొక్క రక్తం అంటే పరిశుద్ధుని యొక్క రక్తం. పాపం లేకుండా జన్మించాడు ఆయన, పాపం లేకుండా జీవించాడు. మన పాపాలు నింపితే రక్తాన్ని సిద్ధించి మరణించి తిరిగిలేసి పునరుత్డై పరలోకం లేడండి. ప్రేమ సహోదరుడా, ఆయనకి ఏ భేదం లేదండి, ఏ భేదం లేదు. అందరూ దేవుడు నిర్మించి మహిమను పొందకపోతాను చెప్తానండి. ఆయనకి ఏ భేదం లేదు కూడా. కాబట్టి ఆయన ఇప్పుడే నువ్వు వచ్చి ఆయన దగ్గర మొదలు పెడితే ఆయన పాపాన్ని ఉచితంగా క్షమిస్తాడండి. పాపాలని క్షమించే అధికారం నాకుంది చెప్పాడు దేవుడు. భూలోకంలో చెప్పాడు, బై హిస్ స్ట్రైప్స్ వీర్ హీల్డ్, ఆయన పొందిన దెబ్బలకి స్వస్థాన్ని. మై సన్ దట్ ఇస్ ఫర్గివెన్ యూ అన్నాడు. నాకు వచ్చినప్పుడు, నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు నా కుమారుడా నీ పాపాలు క్షమించబడింది, క్షమించబడింది అనుకోబడే. బై హిస్ స్ట్రైప్స్ వీర్ హీల్డ్, ఆయన పొందిన దెబ్బలకి స్వస్థాన్ని. ఆయన మాటలో చెప్తుంది వెంటనే పొద్దున్నే మరి ఆ చీట వచ్చేస్తుందండి. మరి అంత కూడా ఇలా రైట్ అనే మొత్తం పనిచేస్తుందండి. ఎందుకంటే మీకు ఉదాహరణ నేను ఇంకెవరు కదండి. ఇప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తాను, నెంబర్ ఆఫ్ పీపుల్ హీల్ అనేది నేమో జీసస్ ఉచితంగా చేస్తాను నేను, మాకేమండి ముఖ్యంగా నమ్మేసారండి. అక్కడ ఏ మానవులు ఉన్నాయి, ఏ దేశం ఉన్నాయి తెల్లవా, ఎవరైనా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే కార్యం చేసేది దేవుడు అండి, చేస్తున్నాడు కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే వాక్యం ఇప్పుడు చెప్తున్నాను ముఖ్యంగా, ఈ ప్రార్థన కూడా ఇప్పుడు చేస్తాను ముఖ్యంగా. ఇప్పుడు సమయంలో కదా ఈ టీవీలో చెప్తున్నానండి, మరి మా చిన్నచర్చి మధ్య చిన్నచర్చి చెప్పేవాడిని ఇప్పుడు కూడా చెప్తాను చూడండి. కాబట్టి మీరు ఎవరైతే అనేక నామాల విశ్వాసం ఉంటారో వారికి స్వస్థ వస్తుంది, దీవెనలు కూడా వస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ నుండి మనం బుద్ధి గల కలికలు ఉండి మారు మోసలు అక్కడ పొంది నిత్య జీవనం పొందుకుని నిత్య రాజ్యానికి వరలో కూర్చున్నాను. ప్రియమైన సహోదరు, మరి బుద్ధి అనేక అన్నికలు వాళ్ళకి ఏముంది, నెగ్లెక్ట్, అశ్రద్ధ ఉంది. దేవుడు అంటే శ్రద్ధ లేదు ముఖ్యంగా, దేవుడు అంటే శ్రద్ధ లేదు. మరి అక్కడ ఏమైంది, ఇబ్బంది రాడు, ఈ గాట్ హెల్. నువ్వు ఎప్పుడైతే దేవుని నడతావో, దేవుని లక్ష్యంగా ఉంటావో, మరి అప్పుడు ఏమంటా సాతరం వచ్చేసి ప్రేమ దేవుడారా ఎలా సాతరం, ఎవరిని ఏమి గెదురు కదా, సింహాలే ఉంది సాతరం అండి, వలవేసి లాగుతూ సాతరం అండి, వలవేసి లాగి నరకం అవుతా ఉండండి సాతరం అండి. కాబట్టి నీవు బ్రతికొండగానే జీవితంలో రక్షణ పొంది ఆయన నిత్యరాజుకి వారసులవని కోరుతున్నాను. ప్రేమైన సహోదరురా, మరి నువ్వు బుద్ధిగల కన్యకలు ఉన్నావు దేవుడు, బుద్ధి లేని కన్యకలు రక్షణ పోగొట్టున్నారు, నిత్యమని పోరగొట్టున్నారు, మరి పరలోకాన్ని పోగొట్టున్నారండి. నువ్వు ఏస్తున్నా ముఖ్యంగా, నువ్వు ఏస్తున్నా పర్లేదు, అరే ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ ఉన్నది దేవుడు. వచ్చి నువ్వు ఆయన దగ్గర మొదలుపెడితే నిన్ను క్షమించి, పాపాలు క్షమించి ఆయన నిత్యరాజు నేను వరసలా చేస్తానన్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రేమన సహోదరుడు, మరి ఇక్కడ బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు మాట విన్నాం అనుకుంటుంది. బుద్ధి గల కన్యకలు ఏంటంటే వాళ్ళకి వైజ్ తెలివి జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు వాళ్ళకి. బుద్ధి వాళ్ళకి ఏమిచ్చాడంటే ఆడికి తెలివి జ్ఞానం లేదు, మరి ఆడికి ఏంటంటే నెగ్లెక్ట్, అశ్రద్ధ చేయడం ఉండదు. వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ నూనె తేలైపోయారు, ఆ పెండు వెళ్ళైపోయారు. వీళ్ళు నూనె పోస్తున్నారు సిద్ధం, ఇంకా లాభ రెడీనెస్ సిద్ధపాటు కావడం ముఖ్యంగా. వారికి సిద్ధపాటు లేదు వాళ్ళకి, సిద్ధపాటు ముఖ్యమైన ముఖ్యంగా. ఎప్పుడైనా మనం ఏ పని చేయాలంటే సిద్ధపాటు కావాలి, లాభ రెడీనెస్ ఉంటారు. అది ఉంటే ఖచ్చితంగా మనం వెళ్తారండి. ఆ సిద్ధపడేటప్పుడు యేసుప్రభు తండ్రి మనం సిద్ధపడతాడు, సిద్ధపరిచి మన పరలోకరాజు మాట్లాడతాడు. ఏంటండి, వరుడేసు కోసం వధువైన సంగము పయనించుచున్నది పరిణయమవనున్నది, వరుడేసు కోసం వధువైన సంగము పయనించుచున్నది పరిణయమవనున్నది,
పరిణయ భవనుండది. ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై. సొలొమోను పల్లకి అనురాగ వల్లకి శూలమితి అందున్నది సుందరి నవయువతి సుదతి. సొలొమోను పల్లకి ప్రభు రక్త ధారలలో ప్రవహించిన సంగము క్రీస్తు యేసు రాకడకై ఎదురు చూచుచున్నది. ప్రభు రక్త ధారలలో ప్రవహించిన సంగము క్రీస్తు యేసు రాకడకై ఎదురు చూచుచున్నది. ఎదురు చూచు సున్నది. ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై. సొలొమోను పల్లకి అనురాగ వల్లకి శూలమితి అందున్నది సుందరి నవయువతి సుదతి. సొలొమోను పల్లకి ఆ హల్లెలూయా. ప్రేమన సహోదరి శిరోడా, నువ్వు వాక్యం అన్నావు, నువ్వు ఎలా ఉన్నావు? ముఖ్యంగా బుద్ధి గల కన్యకల గురువు ఉన్నా, బుద్ధి లేని కన్యక ఉన్నా. ఇప్పుడే నేడే నీకు రక్షణ దేవుడు. రక్షణ పొందకుంటే యేసు నామను ఇప్పుడే రక్షణ పొంది బుద్ధి గల కన్యకలు మారి ఆయన రాజ్యానికి వారసత్వం కోరుతున్నావు. బుద్ధి లేని కన్యకలు ఉంటే అక్కడ అడిగి ఉందని అగ్ని అరదు, పురుగు సవదు. ప్రేమన సహోదరుడా, మరి ఆయన రక్షణ పొంది ఉంటే ఖచ్చితంగా పర్లేక లక్కొని పోతే నమ్మి బాప్తి హిందు రక్షణ నమ్మకి శిక్షించబడని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇప్పుడే నువ్వు రక్షణ పొందకపోతే నమ్మి బాప్తి పొంది రక్షణ పొందు, ఆయన రాజ్యంలో ఆయన రాజ్యానికి వరలబోదు. ఇంకా మరి బుద్ధిని కనుకలు ఉంటే తప్పదు, ఎందుకంటే ఖచ్చితంగా నరకం ఉందని ఇంకా దేవుడు త్వరగా వస్తాడండి. ఆయన దృష్టిలో ఒక్కో సంవత్సరం 20 సంవత్సరాలు వస్తానని చెప్పాడు, ఆయన ఆశించాడు. ఇంకో సంవత్సరం ఎందుకంటే 20 ఒక్కరోజానికి మనకైతే 20 సంవత్సరాలు ఒకరోజు అయిపోయింది, 2వ సంవత్సరం రోజు అంటే 2 సంవత్సరాల్లో వచ్చేదానికి చాలా మంది ఒకరు కాబట్టి వస్తాడని ఖచ్చితంగా రావడం మాత్రం రావడం అని ఆ టైం మాత్రం తెలియదు, టైం మాత్రం తెలియదు. కాబట్టి ఆయన ఏంటంటే ఆ సూచన మనకి ఇస్తాడనుకుంటుంది, సూచన జరుగుతుంది ఇంటి. ఆయన వచ్చేటప్పుడు 2 రకాల యుద్ధములు జరుగుతాయి, జనమైన రాజు మరి కరువు వస్తుంది, భూకంపాలు వస్తుంది, ఏం జరుగుతుంది ఇప్పుడు అలాగే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఆయన త్వరగా వస్తాడండి, వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా నీవు నేను పరలోకరానికి వెళ్తాము, లేకపోతే సిద్ధపడలేకపోతే వెళ్ళాలండి. సిద్ధపడని ముఖ్యండి, ఇక్కడ 10 మంది కన్యకలు మన నేస్తున్నాం ఉందండి. సిద్ధపడ ఇంకా సిద్ధపడండి, సిద్ధపడ 10 బుద్ధి గల కంటే సిద్ధపడ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఆయన పెండ్లు విందులు పడుతున్నారు, ఈ బుద్ధి గల కంటే సిద్ధపడటం లేదు. ఇక్కడ విశ్వాసం ఉంది, పరిశుద్ధత కలిగి ఉండాలి బుద్ధి గల కంటే. వీళ్ళకి విశ్వాసం తగ్గింది, ఇంకేంటంటే పరిశుద్ధత లేదు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క పెండు విందులో పాల్గొనలేకపోయారు. ఇక్కడ ప్రైమైన సోదరుడు కూడా మరి నీవుని కూడా మరి పర్లోక రాజ్యం వెళ్ళాలంటే ఇప్పుడే సిద్ధపాటు. ఏంటి సిద్ధపాటు అంటే వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ విత్ ద సీన్. ఈ లోకంలో పాపం ఉందండి, పాపాన్ని అంటుకుండా జీవించాలి ముఖ్యంగా. ఎందుకంటే మీకు చెప్పాను ముఖ్యంగా ఎలాగంటే మన లోటస్ లీఫ్ ఉంటుంది, అది ఎక్కడ పుడుతుంది చెప్పండి? నీళ్ళలో పడుతుంది, నీళ్ళలో పెరుగుతుంది, కానీ నీటి పట్టి ఉంటుంది చెప్పండి? ఉండదు. అలాగే నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా బుద్ధి కలకన్నీ ఉండాలి, పరిశుద్ధంగా విశ్వాసం చేస్తే ఖచ్చితంగా నీకు పర్లోక రాజ్యం ఉంది. నువ్వు అలా లేకుండా అనుకోండి నిత్య నరకం, అగ్ని అనదు, పురుగు సావు చెప్తుండండి. నమ్మి బాప్తిస్తున్న రక్షించబడి నమ్మని ఎవరికి శిక్ష విధించబడిన దేవుని రక్షిస్తుండండి. ఇప్పుడే దీపముండ కానీ ఇల్లు సెక్కబెట్టుకుని నువ్వు ఆ దేవుణ్ణి నమ్మి రక్షణ పొందుకుంటే ఆయన రాజ్యానికి వరలవుతావు. మనం నమ్మకపోతే శిక్ష రెడీగా ఉందండి. దయచేసి దేవుని ఉన్న వాక్యం ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామంలో బుద్ధి కలగలిగి బాప్తిస్ పొంది రక్షణ పొంది ఆయన నిత్యరాజ్యానికి వార్తలవని కోరుతుంటా. ప్రేమ శాస్త్రుడు మరి ఈ సమయంలో దేవుడి మనతో మాట్లాడిన మాటలు పెద్దగా మరి బుద్ధి గల కన్యలు ఉండి రక్షించబడి ఆయన రాజ్యానికి వరలవని కోరుతూ దేవుడి వాక్యంతో ఇంటర్లో విరమిస్తాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశించి పనిచేసి అభివృద్ధి చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తుందాం. మహాపరుషుడు, మహాగణుడు, మహోత్తర పర్లతో మీ నమ్మకం అందాలి. ఇప్పటికీ మేము మాతో మాట్లాడుకుందాం. విత్తబడిన వాక్యం ఎంతగా ఉదయాలు పనిచేయగలుగుతాం, వాక్య ప్రకారం జీవించి బుద్ధి గల కన్యకలు ఉండి మీరిచే రక్షణ పొందుతుంది, నిత్యజీవనం ఉంటుంది, మరి విశ్వాసం కలిగి మీ యొక్క నిత్యజీవనం పొంది నిత్య రాజ్యానికి వరలేకపోతే పర్లేదు. బుద్ధి కలగలిగింది మరి మీలో మీ మాట ఏనాడుతండి, మరి మీరిచే నిత్యజీవనం పొందుకుని మీ యొక్క నిత్య రాజ్యానికి వరలేదండి, పరలోక రాజ్యానికి వరలేదండి. పెండ్లి విందండి మరి 2వ రాకడదండి, పెండ్లి కుమారుడు చేసేతండి.
మరి ఈ లోకంలో బాప్తిసం రక్షణ పొంది ఉంటే ఖచ్చితంగా మీ యొక్క రెండవ రకాల్లో కొత్తదండి, లేకపోతే వెళ్ళారు కాబట్టి. ప్రతి ఇప్పుడు దీపండగానికి చెప్పండి తండ్రి, ఇక్కడ వాక్యమైన ప్రతి కుమారుకు మాత్రమే యేసు నామంలో బాప్తిసం పొంది నిత్య నిత్య రాజ్యానికి వారలేకపోతూ దీని యొక్క ప్రార్థనకి వందేసిపోతూ యేసు నామంలో తండ్రి ఆమేన్. పరలోకమందన్న మా తండ్రి, మీ నామం రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నీ నా తండ్రి ఆమేన్. తండ్రి అయిన దినం ప్రేమ కుమార కీర్తి ఒకటి నేను సహస్రం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో ఆమెన్ ఆమెన్ ఆమెన్.